తెలుగు వాళ్ళకందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? సో ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్గా గంగాబొండ అనే వెరైటీ గురించి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. గంగాబొండ వెరైటీ ఎట్లా కాయలు వస్తున్నా ఏంటి అని మీకు ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నా. గంగాబొండ చూసారంటే పప్పాయ షేప్లో వస్తుంది అనమాట ఈల్డింగ్. ఇక్కడ చూసారంటే స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది. ఎలా ఈల్డింగ్ వస్తుందని మీకు ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నా. చూడొచ్చు ఎట్లా ఈల్డింగ్ వస్తున్నాయి ఏంటి అని చూడాలనుకునే వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే దగ్గర నా తమ్ముడు పక్క మాట ఇక్కడైతే చూడొచ్చు కాయలు ఎట్లా ఎట్లా వస్తున్నాయని చూడొచ్చు మీరు. సైజ్ అయితే కూడా చూడొచ్చు. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. స్టార్టింగ్ స్టేజ్ అనడం వల్ల ఎంత కాయలు వస్తున్నాయి ఎట్లని కింద కూడా చూసేంటే ఒకటి రెండు పడింది అనమాట. సో కాయ చూసారంటే పప్పాయ షేప్ ఉంటుంది అనమాట. కాయ చూసారంటే పప్పాయ షేప్ ఉంటుంది అనమాట. గంగా బోండం ఒరిజినల్ వెరైటీ ఇదే అనమాట. ఫస్ట్ మన ఆంధ్ర సైడ్లో ఉండింది అనమాట. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడైతే కూడా వచ్చేసింది. తమిళనాడులో ఎక్కువ గంగాబొండ అనేది కూడా మీకు ప్రొడక్షన్ అనేది కూడా అయ్యేది అనమాట. గంగాబొండ కూడా మీకు ఈల్డింగ్ చూసారంటే సంవత్సరానికి మీకు 300 నుంచి 350 అని చెప్పారనమాట. నేను యావరేజ్గా మీకు 250 నుంచి 300 అయితే మీకు గ్యారంటీగా చెప్తాను అనమాట. కాయ సైజ్ చూసారంటే ఈ సైజే వస్తుంది అనమాట. దీని నుంచి క్రాస్ అయ్యేది రామగంగా వెరైటీ అంటారు కదా అది అనమాట. సో మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచి చోట్ల పెట్టాలి, ఇలాంటి కొబ్బరి పెట్టాలి అనుకునే వాళ్ళు నన్ను అయితే కూడా కాంటాక్ట్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఇంకా ఎక్కువ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎట్లా ఈల్డింగ్ వస్తున్నాయి, ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. మంచిగా ఉంటుంది. ఇట్లా ఎవరైనా కొబ్బరి కావాలనుకునే వాళ్ళు, పెట్టాలనుకునే వాళ్ళు డిస్టెన్స్ ఎంత పెట్టాలి ఏంటి అని ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు చాలా థింగ్స్ ఉంటుంది కొబ్బరిలో. కొన్ని కనుక్కోవాల్సింది చాలా ఉన్నాయి. కొబ్బరి వ్యాపారం చేసాను, చాలామంది దగ్గర కొబ్బరి ఉంటుంది, అమ్మలేకపోయిన వాళ్ళు కూడా నన్ను అయితే కాంటాక్ట్ చేస్తే నేను మీకైతే ఏదో ఒక విధంగా సహాయం అయితే నేను కూడా చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొబ్బరి బాండం తాగండి, మంచి హెల్తీగా ఉండండి.